లేదన్న వల్గర్ లాంగ్వేజ్ ఉన్నా లేకపోతే హేట్ లాంగ్వేజ్ ఉన్నా దాని పోలీస్ కెన్ ఇంటర్ఫియర్ ఏమి లేకుండా నేను పేర్లు మాట్లాడుతూ హౌ కెన్ యూ డిస్టర్బ్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ 19 యూ కాంట్ డూ ఇట్ అంటే జీవో వన్ కూడా చల్లదు జీవో వన్ ఏంది జీవో వన్ ఈజ్ గోయింగ్ టు కర్టైల్ ది ఫండమెంటల్ రైట్స్ అందుకనే నేను బిగినింగ్లో చెప్పాను అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అనేది అంటే ఫండమెంటల్ రైట్స్ ఎవరు తీసేయడానికి ఎవరికీ హక్కు లేదు దే ఆర్ ఎన్ఫోర్సబుల్ ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అయితే లేదు కానీ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సబుల్ ఫండమెంటల్ రైట్స్ అంటే కోర్టు కూడా వెళ్ళారు బట్ కోర్టుకి వెళ్ళినా కోర్టు మాటలు వినలేదు అంటే మూర్ఖుడికి ఏముందంటే కోర్టు మాటలు ఏమో కోర్టు చెప్పినవి వింటున్నా కోర్టు చెప్పినవి వినరు అపోజిషన్ వాళ్ళు చెప్పినవి వినరు ప్రజలు చెప్పినవి వినరు వాళ్ళకు కావాల్సిన సంపాదించుకోవడం వెళ్ళిపోవడం అంతే అది ఉండడం తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఈ ఓంట్ స్టాండ్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈ ఓంట్ బి దేర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ ఎలక్షన్ దాట్ ఈ నోస్ దట్స్ వై ఈజ్ డూయింగ్ ఆల్ అండ్ ఎంత అసలు ఒకటి చూస్తే క్యారెక్టర్ ఫ్యామిలీ నెట్వర్క్ ఫ్యామిలీ నుంచి వస్తుంది రాజు వాళ్ళ తాత రాజారెడ్డి హిస్టరీ మీద మీరు చదివి ఉంటారు రాజారెడ్డి హిస్టరీ చూస్తే మీ జగన్మోహన్ రెడ్డిని హిస్టరీ చదవక్కర్లే అంటే రాజారెడ్డిని మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాలు చేయడం క్రిమినల్ యాక్ట్ అందుకనే ఐ టోల్డ్ జేపీసీ జగన్ పెనల్ కోడ్ ఈ రాష్ట్రంలో అమలు జరిపేది ఐపీసీ కాదు అంచేత అటువంటి వ్యక్తులు పరిపాలిస్తున్నప్పుడు మేల్కొనవలసింది ప్రజలు మేల్కొనాలి అంచేత ప్రజలు తిరగబడాలి ప్రజలు తిరగబడితే తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది అంచేతే లాస్ట్ టూ డేస్ బ్యాక్ అని చెప్పాను దేర్ ఇస్ గోయింగ్ టు బి సివిల్ వార్ ఇన్ ఏపీ అని ఓకే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కరెక్టా లేదు ఆయన చేసింది ఏంటంటే రెండు మూడు విషయాలు తెలుగుదేశం పార్టీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్లు పెట్టాము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో మనమే కాదు భారతదేశ వ్యాప్తంగా పెట్టారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి దిస్ ఈజ్ రికమెండెడ్ బై ది వరల్డ్ బ్యాంక్ అంటే మనం కూడా పెట్టాం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తాం బ్యాంక్ వెళ్ళిపోతుంది దాంట్లో మనం 19th ప్లేస్లో మనం ఎందుకున్నామండి వీళ్ళు బాగా చేస్తే దేశంలో 19th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ డిబిటీలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్లో ఎందుకున్నాం తర్వాత రెండో ఇష్యూ పేదరికం ఎందుకు పెరిగింది నువ్వు వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేస్తే మూడో ప్రశ్న ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు పెరిగాయి నువ్వు బాగా చేస్తే అంటే బాగా చేయలేదని ఇది చేస్తున్నా అదే కాకుండా ఎస్డిజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి పిఎన్ఓ పెట్టారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అసలు నీ ప్లేస్ ఎక్కడ 13వ ప్లేస్ అంటే మనకంటే 12 రాష్ట్రాలు ముందున్నాయి కదా అంటే ఎస్డిసిలో నువ్వు 13వ ప్లేస్లో ఉన్నావు డిబిటీలో 19వ ప్లేస్లో ఉన్నావు అదేవిధంగా పేదరికంలో దాదాపు 10% పేదరికం పెరిగింది అసమానతలో 10% అసమానతలు పెరిగాయి ఎక్కడ నీ స్కీమ్స్ ఎక్కడ పోయి ఎక్కడ ఏం చేస్తున్నాయి నెంబర్ 1 నెంబర్ 2 తెలుగుదేశం ప్రభుత్వం ఐలో మొదలుపెట్టింది వెల్ఫేర్ స్కీమ్స్ మొదలుపెట్టింది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారి స్కీమ్ రాష్ట్రాల్లో సరే దేశంలో ఇందిరాగాంధీ గారు మొదలెట్టారు ఏదో కాదంట రాష్ట్రంలో మొదలుపెట్టిన తిండి బట్ట ఇల్లు మూడే కదా పేదవాడికి కావాల్సింది ఆయన అదే చెప్పాడు సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళని ఎందుకు చెప్పాడంటే ఎన్టీ రామారావు పాలసీ తెలుగుదేశం పాలసీ మనిషికి కావాల్సింది ఇల్లు ఉండాలి మంచి ఇల్లు మనిషికి కావాల్సిన బట్టలుగా ఉండాలి మనిషికి కావాల్సిన తిండి ఉండాలి శుభ్రంగా ఇప్పటికీ కూడా 2 రూపాయలు కిలో బియ్యం అంటేనే చప్పట్లు కొడతారు మీరు గ్రామాల్లో వెళ్తే అంటే కొన్ని ఏరియాల్లో అసలు బియ్యం అంటే తెలియని ఏరియాల్లో బియ్యం తినిపించినట్టు ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదే ఎందుకంటే సంక్షేమ పథకాలు ఈరోజు ఏమయ్యాయి ఆ సంక్షేమ పథకాలు నువ్వు నిజంగా చేపడితే ఇన్ని డ్రాబ్యాక్స్ ఎందుకు వస్తాయి ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి అందుకని చర్చకి రమ్మంటే ముఖ్యమంత్రి రాడు